పని గలవారు కాబట్టి అందరిలో వ్యాపించి ఈ పుష్పమాలలో దారం వలె వ్యాపించున్నారు కాబట్టి ఏ ప్రాణిని కూడా బాధించవద్దని చెప్పి చక్కగా బోధించాలని ఇది మహనీయులు పరస్పరంగా ఒక చోట చేరుకుని ఇటువంటి విషయాలు ఇటువంటి గోష్ఠులే చేస్తున్నారని చెప్పి అందువల్ల వాళ్ళ జీవితం ఏమైపోతుంది సద్వినియోగం అయిపోతున్నది అన్నది కఠియ వార్డ్ అనే ఒక దేశం ఉందండి కఠియ వార్డ్ మన ఇండియాలోనే గుజరాత్ దగ్గర కఠియ వార్డ్ అని చెప్పి ఒక ఉందండి దేశం ఆ ప్రాంతంలో ఏకాంత ప్రదేశంలో ఒక శిల అంటే స్టోన్ స్టోన్ రాతి మీద ఎవరో చెక్కారండి మూడు పద్యాలండి ఇంగ్లీష్లో అది ఎవరు చెక్కారో ఎవరికి తెలియదు అక్కడ పేరు కూడా లేదండి ఎంత అద్భుతమైనటువంటి పద్యాలు ఇంగ్లీష్లో చెక్కినారంటే అవి చదివి వినిపిస్తాను జ్ఞానదానం అంటే ఎంత ఆసక్తితో మానవుడు చెప్తున్నాడు చూడండి దానివల్ల ఎంత మేలు కలుగుతుందో ఒక వ్యక్తి తహతహలాడిపోతున్నాడు ఒక్క ప్రాణి గనక నేను జ్ఞానం అనుగ్రహింపగలిగితే నా జన్మ ధన్యమైపోయింది అంటున్నాడండి సార్ ఇఫ్ ఐ కెన్ త్రో ఏ సింగిల్ రే ఆఫ్ లైట్ అక్రాస్ ది డార్కెన్డ్ పాత్వే ఆఫ్ అనదర్ ఇఫ్ ఐ కెన్ ఎయిడ్ సమ్ సోల్ టు క్లియరర్ సైట్ ఆఫ్ లైట్ అండ్ డ్యూటీ అండ్ దస్ బ్లెస్ మై బ్రదర్ ఇఫ్ ఐ కెన్ వైప్ ఫ్రమ్ ఎనీ హ్యూమన్ చీక్ ఎ టియర్ ఐ షల్ నాట్ హ్యావ్ దెన్ లివ్డ్ ఇన్ వెయిన్ వైల్ హియర్ దాని తెనుక కూడా రాసినారు అజ్ఞానతమముచేనావృతంబైన యొక్కని అంతరంగ మార్గంబునందు విజ్ఞాన భాస్కర ఆవిర్భూత కిరణంబు నుండేని వ్యాపింపనోపుదేని ధర్మ సమ్మూఢత దరిగానలేని నా ఆత్మ సోదరునికి హర్షముదవ సత్యధర్మముల నిస్సంశయ దృష్టి నుసంగి దీవింపంగజాలుదేని దుర్భర విచారవన్నీ దోధూయమాన చిత్తుడగు నొక్క సోదరు చెక్కిలిపై జారు కన్నీరు తుడుపంగ జాలుదేని నాదు జన్మము సఫలముగా దివసుధ మొదటి పద్యం మూడున్నాయండి ఇంకోటి రెండవ చెప్తున్నాను ఇఫ్ ఐ కెన్ గైడ్ సమ్ సోల్ ఎర్రింగ్ టు ట్రూత్ ఇన్స్పైర్ విత్ ఇన్ హిస్ హార్ట్ ఎ సెన్స్ ఆఫ్ డ్యూటీ ఇఫ్ ఐ కెన్ ఎయిడ్ సమ్ సోల్ టు క్లియర్ ఎట్ సైట్ ఆఫ్ లైట్ అండ్ డ్యూటీ అండ్ దస్ బ్లెస్ మై బ్రదర్ If I can plant within the soul of a rosy plant, if I can teach one man that God and heaven are near, I shall not have then lived in vain while here. Satya durundai chaniyadunoka sahodarunaki satya tattvam budalipi atani hrudaya kanjatamulo dharma jignyasa podasu upajesideni rahini roja pushparaja komalamunai akalushitamunaina atmalona స్వాత్మ వివేకము సత్య సుందరముల ప్రీతిని నోని స్థాపింతునేని తన హృదయమంద స్వర్గము దైవతమును కలవనుడు బుద్ధి యొకనికి గలుగునట్లు చక్కగా దీవింపంగజాలుదేని నాదు జన్మము సఫలముగా దేవసుధ రెండు మూడవది ఇంకొకటి ఉంది ఇఫ్ ఫ్రమ్ మై మైండ్ ఐ కెన్ బ్యానిష్ డౌట్ అండ్ ఫియర్ అండ్ కీప్ మై లైఫ్ అట్యూన్ టు ట్రూత్ లవ్ అండ్ కైండ్నెస్ ఇఫ్ ఐ కెన్ స్కాటర్ లైట్ హోప్ అండ్ చియర్ అండ్ If I can scatter light, hope and cheer and help to remove the curse of mental blindness, if I can make joy more hope, less pain, I shall not have then lived in vain while here. Anavaratamunadu manambunu badhinsu bhayasamshayambula baradroli satyadaya prema sadhakammuganadu jivitambunu jayasaludeni vijnanamunu abhirudhi nammikayunutsahamula vedadallidharani మానవ సంతతి మానసికాంధత్వ చాపముక్తుల చేయ చాలుదేని కష్టములు తగ్గునట్టును క్రమముతోడ ప్రజకును సాహసుకములు కలుగునట్లు సాయమును నేను చేయంగ చాలుదేని నాదు జన్మము సఫలముగా దివసుధ జ్ఞానదానం కోసం పరితపిస్తున్నారండి ముందు తాను తరించాలి ఇతరులు తరింప చేయటానికి మార్గమును బోధించాలి ఇంతకు మించినటువంటి దానం ఇంకోటి లేదండి ఎన్న గోమహీ వాసస్థిల కాంచన సర్పిషాం సర్వేషామేవ దానానాం జ్ఞానదానం విశిష్యతే అన్ని దానముల కంటే జ్ఞానదానం అధికం అయితే ముందు దాను పొందాలి ఊరికే వాచా జ్ఞానం చెప్పడం కాదు హీ మస్ట్ రియలైజ్ ఫస్ట్ హీ మస్ట్ సీ గాడ్ ఫేస్ టు ఫేస్ అప్పుడు ఇతరులకు చెప్తే ఎంతో నమ్మకం కలుగుతుందన్నది వివేకానంద చెప్పినారు ఆయన మతం అంటే ఊరికే నోటితో చెప్పడం కాదు మ్యాన్ మస్ట్ సీ గాడ్ ఫీల్ గాడ్ See God and talk to God and that is religious. So, matavante devuni face to face edurukunda chudali anubhutam chesukovali tana hrudayamlo dhyanamlo tana swaroopam baga anubhavaniki raavali appudu itharuki chepte enta aanandam kalugutundante cheppadaniki ledandi idi treasure chudandi idi nidhi chudandi
ఆ నిధి అనేది తనలో ఉండి ఈ ఆనందం అనేది తనలో ఉన్నా కూడా మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు అని చూడండి. ఇతను బయటకు వెళ్ళి ఏం అడుగుతున్నాడు చెప్పి, హీస్ బెగింగ్ ఫర్ ప్లెజర్. యాజ్ లాంగ్ యాజ్ యూ రిక్వైర్ సంథింగ్ ఎల్స్ టు మేక్ యూ హ్యాపీ యు ఆర్ బెగర్ అన్నాడండి ఎవరు, వివేకానంద. బయట ఒక వస్తువు మీద మనం ఆనందానికి ఆధారపడి ఉన్నంత వరకు మనం బిచ్చగాళ్ళం కింద లెక్కండి. సరే, యాజ్ లాంగ్ యాజ్ యూ రిక్వైర్ సంథింగ్ ఎల్స్ టు మేక్ అస్ హ్యాపీ వీఆర్ బెగర్స్ అనేసి నాడు. నిజంగా యాచకులు అన్నమాట. మనలో నిధి ఉన్నది కదా, మనలో పూర్ణమైనటువంటి ఆనందం ఉన్నది కదా, వై కాంట్ వి రియలైజ్. అది మహనీయులు చేసిన పని అదేనండి. ఏకాంతంలో కూర్చున్న బుద్ధుడు చూడు, ఇటు రాజ్య సుఖాలన్నీ ఉన్నాయి, తృణీకరించేసినాడు. చీ, ఇది కాదు, ఇవన్నీ సెన్షువల్ ప్లెజర్స్, దీస్ ఆర్ ఆల్ యానిమల్ ప్లెజర్స్, ఇది మనకి పూర్ణమైనటువంటి సుఖం మనకి ఇవ్వదు అని చెప్పి వాటి మీద విరక్తి కలిగి ఏకాంతమునకు వెళ్ళి చూడండి, కౌపీనవంత కలు భాగ్యవంత, హీస్ ది రిచెస్ట్ మ్యాన్. ఎవరు భగవంతుని పాదపద్మములను ఆశ్రయించుకున్నారో వారిని మించిన ధనవంతుడు ఇంకోటి లేడండి. చూడు, ప్రపంచంలో ఎంతమందో రాజాధిరాజులు ఉండవచ్చుగాక, కానీ చూడు, క్షమామండలే భూప భూపాల బృందై సదా సేవితం యస్య పాదారవిందం హరే రంగ్రి పద్మే మనశ్చేన లగ్నం తదక్యం 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 తదక్యం. శంకరుడు రాజాధిరాజులు యొక్క కాళ్ళు పట్టుకుంటున్నారు. ఎవరు? ఇంకా పెద్ద రాజు, పెద్ద పెద్ద రాజులు. చూడు, అంత స్థితిని పొందినప్పటికీ నీ భగవద్భక్తి లేకపోతే వాట్ ఫర్ అని అడిగేసినాడు. పని గలవారు.